మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మరియు యంగ్ టైగర్ ఎన్టీఆర్లు మొట్టమొదటిసారిగా కలిసి నటించిన సినిమా త్రిబులార్ పానీయ సినిమాగా ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా భారీ అంచనాల మధ్య విడుదలైంది అంచనాలకు మించి ప్రేక్షకులను మెప్పించిన ఈ సినిమా ఇప్పుడు బాక్సాఫీస్ వద్ద రికార్డు వర్షం కురిపిస్తుంది అయితే సినిమా చూసిన కొందరు రామ్ చరణ్ పాత్రకు ఉన్న ఎలివేషన్లు ఎన్టీఆర్ పాత్రకి ఇవ్వలేదని కామెంట్లు చేస్తుండగా మరికొందరు రామరాజ్ పాత్రలో ఎన్టీఆర్ను తీసుకుని భీమ్ పాత్రలో రామ్ చరణ్ పెట్టి ఉంటే బాగుండేదని అంటున్నారు తాజాగా దీని గురించి ఈ సినిమాకి కథను అందించిన విజేంద్ర ప్రసాద్ రియాక్ట్ అయ్యారు రామరాజ్ పాత్రలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించేవాళ్ళు కానీ రామ్ చరణ్ మాత్రం భీమ్ పాత్ర పూర్తి స్థాయిలో న్యాయం చేయలేకపోయేవారని ఎందుకంటే ఆ పాత్రకు కావలసిన మొరటుతనం చరణ్లో లేదని అన్నారు సినిమా మొదలు పెట్టే ముందు కూడా ఈ డిస్కషన్లు జరిగాయని భీమ్ లాంటి అమాయకమైన మరియు వైల్డ్ పాత్రలో ఎన్టీఆర్ నటన బాగుంటుందని అలానే కళ్ళతోనే ఎక్స్ప్రెషన్లు పలికించగల రామ్ చరణ్ రామరాజ్ పాత్రకి బాగా సెట్ అవుతారని ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు